మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9000117550. డి శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు పర్యాయాలు పీసీజీగా చేశారు. రెండు పర్యాయాలు అధికారం రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా పేరొందారు. అసలు డి శ్రీనివాస్ సగ్రామంలో ఉన్నాం. డి శ్రీనివాస్ ఇల్లు ఎలా ఉంది? ఆయన ఎవరెవరితో సంబంధాలు నెలకొన్నారు? ఆయన స్నేహితులు ఏమంటున్నారు? ఆయన మృతి చెందిన తర్వాత ఆయన బంధువులు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? డి శ్రీనివాస్ సగ్రామంలో అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్టీవీ ప్రత్యేక కథనం ద్వారా అందిద్దాం. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ స్వగ్రామంలో ఉన్నాం. ధర్మపురి శ్రీనివాస్ ఇదే ఇంట్లో నివాసం ఉంటుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఆయన పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే. ఈ గ్రామంలో పూర్తిగా గ్రామానికి సంబంధించి 10వ తరగతి వరకు కూడా ఈ ప్రాంతంలోనే, ఈ గ్రామంలోనే చదువుకున్నాడు. 10వ తరగతి వరకు చదువుకొని దాని తర్వాత సహకార బ్యాంకులో పనిచేశారని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితుల్లో డి శ్రీనివాస్ స్వగ్రామము తన ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఇంట్లో డి శ్రీనివాస్ పూర్తిగా ఉన్న పరిస్థితి ఇక్కడ. అయితే డి శ్రీనివాస్ ఈ ఇంట్లో ఉండి ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలైంది. అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా పేరొందాడు. అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా పేరొందిన డి శ్రీనివాస్ నిన్న ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో స్వర్గస్థులైనట్లు తుదిశ్వాస విడిచారని చెప్పి కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో పూర్తిగా టి శ్రీనివాస్ స్వగ్రామంలో శోక సముద్రంలో నింపింది. ఆయన సన్నిహితులు ఎవరైనా సరే తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆయన బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి డి శ్రీనివాస్ ఈ గ్రామంలో పుట్టి పెరిగాడు, ఇక్కడే మాతో పాటు ఈ గ్రామంలో తిరిగిన వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. వారు డి శ్రీనివాస్ ఇంతింతాయి వటుడింతాయి అనే ఈ కోణంలో ఎదిగాడు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు 2 సార్లు అధికారంలో రావడానికి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పూర్తిగా ఇద్దరు కలిసి సాయశక్తిలా పనిచేయడం వల్లనే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. డి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27 వేల్పూర్ గ్రామంలో జన్మించారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే 10వ తరగతి వరకు ఈ గ్రామంలోనే చదువుకున్న డి శ్రీనివాస్ ఇదే ఇంట్లో ఉండి చదువుకొని ఇక్కడే నివాసం ఉండి అని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాని తర్వాత నిజామాబాద్కు, మరోవైపు హైదరాబాద్కు వెళ్ళారు. డి శ్రీనివాస్ హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యాడు. ఎన్ఎస్యుఐగా యువజన కాంగ్రెస్లో పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. తొలిసారిగా 1989 నిజామాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నుంచి ఆయన గెలిపొందారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలిచారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే పూర్తిగా 1994 వరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఐఎన్పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్యా ల్యాండ్ సీలింగ్ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్ఎస్తో పొత్తు కూర్చుకోవడం ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి 2015 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కూడా సేవలు అందించారు. డి శ్రీనివాస్ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మండలి విపక్ష నేతగా కూడా పనిచేశారని చెప్పుకోవచ్చు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో ఆయన 2015 పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి అంతర్రాష్ట్ర సలహాదారు కూడా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నో కీలక అంశాలపైన ఆయన కేసీఆర్తో పాటు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఢిల్లీ అధినేతలతో కూడా సత్సంబంధాలు నెలకొన్న వ్యక్తిగా చెప్పుకుంటారు. డిఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన నేపథ్యం, అనారోగ్యం కారణంగా దూరమయ్యారు. దాంతోపాటు ఆయనకు 2 కుమారులు ఉన్నారు. మొట్టమొదటి కుమారుడు నిజామాబాద్ మొదటి మేయర్గా సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి మేయర్గా పనిచేశారు. తర్వాత ఆయన రాజకీయాలకు కొంచెం దూరం ఉంటూ వస్తూ రాజకీయ మారిన కాలాలకు అనుగుణంగా మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 2వ కుమారుడు నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీ నుండి 2వసారి ఎంపీగా గెలిపిందారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న డి శ్రీనివాస్ అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా ఉంటూ ఈ అర్గుల్ రాజారాంతో పాటు రాజకీయాల్లో అనుభవం నేర్చుకున్నారు. రాజకీయాలంటేనే అర్గుల్ రాజారాం అనే విధంగా అర్గుల్ రాజారాంకు ఎంతో సన్నిహితంగా ఉంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని అయితే ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ డి శ్రీనివాస్ లేని లోటు మా గ్రామంలో ఎంతో ఉంది. డి శ్రీనివాస్ లేని లోటు చాలా
తీర్చలేనిదని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాంతోపాటు డి శ్రీనివాస్ స్వగృహం వద్ద ఉన్నాం. డి శ్రీనివాస్ ఇదే ఇంట్లో నుండి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ నుండే రాజకీయ ప్రస్థానం చేసి ఇక్కడే బ్యాంకు ఉద్యోగం చేసి జిల్లా రాష్ట్ర దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులో దిశగా కృషి చేసిన నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సత్సంబంధాలు పేరు పెట్టి పిలిచే నేతగా ఎదిగిన నేతగా ధర్మపురి శ్రీనివాస్ పేరు పొందారు. అదే కోణంలో కూడా నిజామాబాద్కు జిల్లాకు, అదేవిధంగా వేల్పూర్ గ్రామానికి డి శ్రీనివాస్కు ఎంతో ముడిపడి ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ గ్రామం అంటేనే డి శ్రీనివాస్ అనే చెప్పుకునే విధంగా ఆ రోజుల్లో ఉండే డి శ్రీనివాస్ మా గ్రామానికి ఎన్నో సేవలు చేశారని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ డి శ్రీనివాస్ లేని లోటు తీరని అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం డి శ్రీనివాస్ గ్రామంలో ఉన్నాం. డి శ్రీనివాస్కు ఉన్న అనుబంధం ఆ గ్రామస్తులకు ఎలా ఉంది, మనతో మాట్లాడేందుకు మాజీ ఉప సర్పంచ్ తీగల సాయిరెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున చనిపోయాడని చెప్పి తెలిసింది. మీరు ఆయనకు మీకున్న అనుబంధం ఏంటిది, ఎట్లా ఉండే వాళ్ళు చిన్ననాటి నుండి, ఎలా ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా వాళ్ళు చిన్ననాటి సంది ఇక్కడ ఆయన పుట్టక ముందే వాళ్ళ తాత వాళ్ళ నానమ్మ వచ్చిండు. వాళ్ళ నానమ్మ వచ్చినాక వాళ్ళ అమ్మకు వాళ్ళ ఫాదర్ని ఇల్టన్ దొలకొచ్చిండు. ఇల్లరికం దొలకొచ్చినాక వాళ్ళ ఫాదర్కు బొంబాయిలో బీడి కంపెనీ ఉండేది. ఓకే, బొంబాయిలో బీడి కంపెనీ ఉంటే అప్పుడు బొంబాయిలో కొన్ని రోజులు శ్రీనివాస్ భార్య శ్రీనివాస్ కూడా 4వ తరగతి దాకా బొంబాయిలో చదువుకున్నాడు. అక్కడ చదువుకొని వచ్చి ఇక హైదరాబాద్ చదివాడు. హైదరాబాద్లో చదువుకొని బ్యాంకులో ఉద్యోగం చేసిండు. దానికి ఎమ్మెల్సీగా పీపీ గంగడితో నిలిచిండి. అప్పుడు సర్పంచులు ఓట్లేయాలి, కొన్ని ఓట్లతో ఎమ్మెల్సీగా నిలిచిండు, ఓడిపోయాడు. తర్వాత ఎలక్షన్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెట్టినప్పుడు అప్పుడు గెలిచిండు. అంటే ఇక్కడనే 10వ తరగతి దాకా చదువుకున్నాడు అంటే చదువుకు ఇక్కడ 4 బొంబాయిలో అయ్యింది. తర్వాత చదువుకోలే బొంబాయి హైదరాబాద్. హైదరాబాద్ ఈ బ్యాంకులో కోఆపరేటివ్ బ్యాంక్ ఈయనే పనిచేసిండా? లేదు, హైదరాబాద్లే. హైదరాబాద్లో హైదరాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ కాదు, ఇదే బ్యాంక్ అంటే ఎస్బీఐ. అప్పుడు అరుగులు రాజరామ్ ఉండే ఆయనకు పెండ్లు అయింది. పెండ్లు అయినాక రాజరాంకు సంతానం లేదు, లేకుంటే వాళ్ళ అన్న బిడ్డను తీసుకున్నాడు. వాళ్ళ అన్న బిడ్డను తీసుకుని శ్రీనివాసంలో బామ్మాడిదని పొరుట్లోకి వెళ్ళి ఇల్లరి గందులకి వచ్చాను. వాళ్ళ బామ్మాడిది రాజరామ్ ఇంటికి చుట్టూ ఈయనకు రాజరాము దగ్గర సంబంధం అయిపోయింది. ఇక అప్పుడు ఏ పని చెప్తే అప్పుడు రాజరామ్ దగ్గర శిశుమేరంగా ఉండి రాజకీయంలో దిగేయండి. రాజకీయంలో దిగిండు, నిజామాబాద్ నుంచి గెలిచిండు, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేసిండు, 2 సార్లు అధ్యక్షుడు అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి పనిచేసిండు, పనిచేసిండు. మీ గ్రామానికి ఏం చేసిండు, మీతో ఎట్లుండేవారు? మాకు మంచిగా పోయినోడు, పోయిన ఓళ్ళు పోతే పోయిన వాళ్ళకి పనిచేసిండు. ఊళ్ళు ఏమంటే పోయిన వాళ్ళకి పనిచేయలేదు. ఒకసారి ఏమంటే ఇల్లు వాళ్ళు పోయినాక ఇల్లు ఉండే, ఇల్లు ఉంటే వాళ్ళు పంపుల మీద ఏం చేసిండు అంటే చిన్నబిడ్డకు రాసిచ్చిండు ఇల్లుని. చిన్నబిడ్డకు వాళ్ళ నాన్న చిన్నబిడ్డకు రాసిస్తే పెళ్లి అంత జర ఆమెకు పూసినట్లుండి, ఊళ్ళు చేసుకుంటూ చేసుకోరు అని ఆ ఉద్దేశం మీద చిన్నబిడ్డకి ఇల్లు రాసిచ్చింది. ఎంతమంది డి శ్రీనివాస్? ఇద్దరు, 3 అన్నదమ్ములు, 5 అక్కయ్యలు, 5 చిన్నబిడ్డకు రాసిచ్చారు ఇల్లు. చిన్నబిడ్డకు రాసిచ్చిండు. రాసిస్తే ఒక మాట ఇక్కడికి వచ్చిందంటే జర కొట్టుకోడు, నేను ఇల్లు గవర్నమెంట్కి స్కూల్కి ఇచ్చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఏదో స్కూల్కి ఇచ్చేస్తామా ఇల్లు అని చెప్పిండు. చెప్తే వాళ్ళు ఇంటోళ్ళు అసలు ఒప్పుకుండలేదు. ఒప్పుకోకుండా ఏం చేసిండు వాడు, 2 ఎకరాలు 1 ఎకరము భూమి కొని దానికి ఆయన డబ్బులు కట్టి, ఇప్పుడు మండల ఆఫీస్ ఉన్నది, ఇప్పుడు దానికి ఆయన డబ్బులు కట్టి ఆ భూమి కొనిచ్చింది స్కూల్కు. స్కూల్ కాదు, ఇప్పుడు మండల ఆఫీస్ ఆఫీస్ ఉన్నది. దానికి ఆ భూమి సొంతం డబ్బులు పెట్టి ఇది మాట తప్పిన కాబట్టి ఆ పైసలు ఇచ్చి అది కొనిచ్చాడు. తర్వాత మేము 10 సంవత్సరాల కింద ఇప్పుడు ఇద్దరు పోయింది, 15 సంవత్సరాల కింద ఆయన మంత్రి ఉండే. అప్పుడు మేము ఊళ్ళో మాయస్తుంటే పెద్ద మనుషులము మా సర్పంచ్ అందరం కలిసి చిన్న నిజామాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తుంటుంది. మాకు అప్పుడు సీసీ రోడ్లు లేకుండే, ఏదన్నా ఒక 2-3 సీసీ రోడ్లు ఇవ్వంటే మేము ఆ చిన్నప్పుడల్లా పోయి కలుస్తుంటుంది. ఇక అన్నెందుకు పోయి ఎందుకు వచ్చింది అంటే ఏం లేదు, నేను చూడటానికి వచ్చినాం అంటే అంటుండే మా సర్పంచ్ వెనక బావ అవుతుండే. ఏం లేదనుకనే హైదరాబాద్ పోనీ ఆడన పోని చూడటానికి వచ్చినా నాకు వెళ్తు కానీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు తెలుసు నాకు ఒక్కసారి చేస్తే ఊరికే ఏంటికి రాకుండా అంటుండే. ఊరుకోరాగానే బట్టి హైదరాబాద్ వచ్చినాం, పని మీద వచ్చినాం, నీకోసం చూసిపోదాం అని వచ్చినాం. సరే అంటుండే ఒక్కసారిగా ఫ్లాట్ల కోసం 10 కోట్ల రూపాయలు దేంట్లో మంజూరు చేసిండు.
ఇక్కడ 14 కిలోమీటర్లు సీసీ రోడ్లు మంజూరు అయినాక 3 కోట్ల 50 లక్షలు ఆ కుళ్ళూరు మూతకు అటు తీసుకుపోయాం. 14 కిలోమీటర్లు సీసీ రోడ్లు వెళ్ళినాయి. ఇవి ఈ ఊళ్ళో ఆయన జమాండ సీసీ రోడ్లే ఇరువారు ఇప్పటికి కూడా ఎవరు చెప్పు జరగలేదు. మొన్న 10 సంవత్సరాల కింద పోసి తుక్కు అయిపోయింది. అవులో 2 ట్యాంకులు ఇచ్చిండు వాటర్ ట్యాంకులు. మళ్ళీ 20 బిగాల పసుపు పరిశోధన కానీ 10 ఎకరాల భూమి కొన్నాడు. డబ్బులు లేవన్నాడు, మేము పోయినాం. డబ్బులు లేవు, మేము ఊర్మికలు కట్టుకొని లెటర్లు కట్టుకొని మాకు సంబంధం లేదు. డబ్బులు లేకుంటే మా దగ్గర అన్నయ్య అంటే అప్పుడు తాత చింతాతయానికి డిప్యూటీ కలెక్టర్ ఉండే అస్సడు పోన్నాడు. 3 రోజులకు తోలేసిండు. 2 భూములు చూపెట్టినాం, ఆయన ఒకే అన్నాడు. దాన్ని ఇక రిజిస్ట్రేషన్ అవన్నీ తిరిగి మా సర్పంచ్ సభ తిరిగి ఉండు. మేము కూడా పోయినాం కానీ పెట్టుకుంటాం అంతా మా సర్పంచ్ సభ ఖర్చులని. మీరు దగ్గర ఉండి చూసిరా డి శ్రీనివాసుని అంటే చాలా దగ్గర ఉండి చూసిరు కదా, ఆయన మీకు మిమ్మల్ని ఎట్లా పిలుస్తుండే, ఎట్లా పలకరిస్తుండే? పోయినా అన్న అంటుండే సాయి రెడ్డి అంటున్నా. ఇది ఒకటే మాట. ఇక మేము పోయినామంటే మాకు వచ్చిందంటే డైరెక్ట్లు ఆయన అంటే మాకు చిట్టరాజు పుల్లలు వచ్చిందంటే మీ ఊరు హైదరాబాద్ డైరెక్ట్ ఓడే డైరెక్ట్ హైదరాబాద్ ఉండని ఈడు ఉండని ఆడు ఉండని. మరి అంత పెద్ద నాయకుడు మీ గ్రామానికి సంబంధించిన నేత తెల్లవారుజామున చనిపోయింది, మీ గ్రామంలో ఎలా ఉంది, మీరు ఎట్లా బాధపడుతున్నారు? బాధ ఉంటుంది. బాధ లేని ఏం చేస్తాం? ఉందా బాధ లేని ఏం చేస్తాం? మంచి చేత కాదు, మంచి నాయకుడే. మళ్ళీ 20 ఎకరాలు మా ఊర్లో ఇప్పటికి కూడా 10 ఎకరాల దాకా ప్లేట్లు ఎస్సీ బీసీ వాళ్ళకు ప్లేట్లు పెడుతుందకు ఇంద్రమ్మ కాలనీ కొన్ని ఆ 20 కూడా అట్లే ఉన్నాయి. కొన్ని పునాదులకే పరిమితి అయినాయి, కొన్ని ప్రభుత్వం పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నారు. దానికి ఇల్లు కట్టుకుంటామంటని తీసుకున్న వాళ్ళు అంటున్నారు. దాని మీద ఆ భూమి మాత్రం 20 ఎకరాలు కొనిచ్చినట్టే ఈ ఊర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా ఊర్లో ఒక 5 గుంటల భూమి కొన్న ఆ ప్రభుత్వం లేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు కొండదు లేదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండలేదు. 20-30 ఎకరాల భూమి కొనిచ్చింది గవర్నమెంట్తో కొనిచ్చినట్టే ఆయన ముందు ఉండి చేసిండు పని. ముందు మేము పోయినాము, మేము పోయినాం కాబట్టి చేసిండు. ఇక ఊళ్ళో వాళ్ళు అంటుండ్రి పని చేయడం అంటే ఎవరు పోతూళ్ళన్నా పని చేస్తారు, పోయకుండా పని చేస్తారా? పని అయితే చేసిండు. అంటే మీరు దగ్గర ఆప్యాయంగా పలకరిస్తున్నాను మిమ్మల్ని దగ్గర. అలా ఇల్లు ఇదే మా ఇల్లు ఇన్ని ఒకటే కల్లి. వాళ్ళకు పూర్వము ఏం లేకుండే ఎక్స్పోల్ అవుతా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మ కూడా కలుస్తుండే వ్యవసాయ భూములకు. ఇక మా కాపులది ఎట్లా ఉంటుండే అప్పుడు బాల ఉంటుండే సల్ల ఎండాకాలము అంబలి మా దగ్గర తీసుకుపోయి తాగుతుంటా. అంటే వీళ్ళు గారు వీళ్ళ అమ్మ నాన్న అమ్మ అమ్మ వాళ్ళు నాన్న రాకపోతుండే. మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఏకైక నాన్న ఇంకొక ఇద్దరు తప్పించి అన్ని భాషలు ఈ ఊళ్ళో ఊళ్ళకు రాకపోతుండే. మొత్తం భాషలు ఉర్ది ఇంగ్లీషు ఇంకేంటంటే మరాఠీ అన్ని భాషలు ఇద్దరు మాట్లాడుతుండే. రాముల సేట్ అని ఒకరు ఉండే, ఈ ధర్మపురి అని ఈయనొక్కడు. ఓకే ఆయన తండ్రి చదువుకున్నాడు కాబట్టి వీళ్ళని చదివించుండ్రు, లేకుంటే వీళ్ళు మామేరంగా ఏడా జీతాలు చేస్తుండ్రు, ఏం పని చేస్తుండ్రు అట్లా ఉంటుండ్రు. ఈడ ఎక్క ఆస్తులు కూడా లేవు, ఏం లేవు. గౌడవం గౌడవ 5 దేశాలు ఉండే వ్యవసాయ భూమి ఉండేనా? ఇళ్ళకి ఉండే 1 ఎకరం 2 ఎకరాలు దాకా ఉండగా. అది ఓల్డ్ చేస్తుంది ఎప్పుడు పడితే ఉండే కొంత. ఆ నానమ్మకి పల్లెచేలరా 20 గుంటల 10 గుంటలు నాకు కరెక్ట్ తెలియదు. ఈడో 10 గుంటలు ఉండే కట్టకండి. అది మాత్రం వీళ్ళ నానమ్మ అలా దాదాపు చేసుకుంటాం. వీళ్ళ అమ్మ కూడా కలబోయింది, మాకు కూడా కలతనక వచ్చింది అన్ని చేసింది అన్ని చేస్తుంది. నాకంటే మాకే కాదు అప్పుడు కొత్తగా చూసుకోవచ్చు. డి శ్రీనివాసు మా గ్రామానికి ఎంతో అనుభవం ఉంది కానీ మాతో పాటు మా ఇంటి పక్కనే డి శ్రీనివాసు వల్ల ఇల్లు. ఆయన చిన్నప్పుడు బాంబేలో 4 తరగతి వరకు చదువుకున్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడే మా ప్రాంతంలో అంచెలంచెలుగా ఏదైతే అర్గుల్ రాజారాంకు ప్రియ శిష్యుడిగా ఉండి ఆయనతో పాటు రాజకీయాలకు అరగంట చేశారని చెప్తున్నాడు. డి శ్రీనివాసు లేని లోటు మా గ్రామంలో తీరని లోటు అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన మాజీ ఉప సర్పంచ్ తీగల సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి. మనం వేల్పూర్ గ్రామంలో ఉన్నాం. డి శ్రీనివాస్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు, మాజీ సర్పంచ్గా గతంలో సర్పంచ్గా పనిచేశారు మాజీ సర్పంచ్ పిల్లమారి దామోదర్ రెడ్డి. వారికి డి శ్రీనివాస్కి ఉన్న అనుబంధం ఏంటి, డి శ్రీనివాస్ ఎలా ఉండేవారు వారితో అనే అంశానికి సంబంధించి పిల్లమారి దామోదర్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, డి శ్రీనివాస్ మీతో ఎలా ఉండేవారు, ఎట్లా డి శ్రీనివాస్ చనిపోయాడని చెప్పి వార్త తెలిసింది మీరు? మా ఊరు కూడా మాకు దగ్గర
కలుపుకున్నట్టు లేదు రాదు నాగడ పదిహేను చిన్నోడు అది పదిహేను చిన్నోడు ఎప్పుడన్నా పోతే నమస్తే నమస్తే ఇక మా సర్పంచ్ నుంచి మేము సర్పంచ్ ఫీరియడ్ చేసాం చేసేస్తాను నేను సహకారంతో బాగా పనిచేసాం. ఎట్లా ఆయన మీరు ఎలా ఉండేవాళ్ళు ఎట్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళ ఎట్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎట్లుంటుండే మీతో ఎట్లుంటుండే మీతో మంచిగా ఉన్నారు మంచిగా ఉండేనా దుష్టం లేదు ఉందో ఉల్టా పుల్టా ఏం లేవు. ఆయన దగ్గరికి పోవాలంటే మీకు అపాయింట్మెంట్ అవసరం ఉండేనా? అవసరం ఉంటుందో ఎందుకంటే మంది ఉన్నప్పుడు ఉండాలి కదా. అంటే మీరు డైరెక్ట్ పోతారని చెప్పి గ్రామస్తులు అంటున్నారు? డైరెక్ట్ పోతుంటే అది ఏదో మంది బాగున్నప్పుడు చూస్తుండే కదా. ఏమేమి పనులు చేసారు మీరు ఆయన సర్ ఎంఏ ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామానికి ఏమేమి పనులు తెచ్చారు? అవన్నీ ఉన్న ఇంత లిస్ట్ చేసింది. నీకు తెలిసిన లిస్ట్ ఏమైనా ఉందా? నీకు తెలిసినవి ఉన్నాయి తెలిసినవి ఉన్నాయి ఏమన్నా నీకు గుర్తున్నవి ఉన్నాయా? ఏమన్నా గుర్తున్న జాగ్రత్త ఇప్పుడు సిసి రోడ్లు మీరే ఉండగానే లిస్ట్ చేసింది. సిసి రోడ్లు మీరే వేసారంట? సిసి రోడ్లు పసుపు పరిశోధన కేంద్రము హాయంలో తీసుకొచ్చిన పసుపు పరిశోధన కేంద్రం మొత్తాన్ని వల్లనే ఉంటుంది. ఇక తర్వాత ఇంకా వేరే వాటర్ ట్యాంక్ బెటర్ అంటే ఇప్పుడు డి శ్రీనివాస్ చనిపోయాడని వార్త తెలిసింది. తెలిసిన తర్వాత మీరు చూసినావా? బాధపడ్డావా? బాధపడకుండా అట్లా ఉండదు కానీ ఏం లేకుండా పని పడితే పోతుంటే ఇప్పుడు లేని లోటు మీ గ్రామానికి ఏమైనా ఉంటుంది? ఆయన లేని లోటు మీకు ఏమైనా కనిపిస్తుందా? ఆయన లేని లోటు ఉన్నది లేదు పడగాను. ఎందుకంటే అతను పోతే పని చేస్తుండే పోతే పని చేస్తుండే పో మనం పిలిచి మాత్రం ఇవ్వకపోతుంది. ఒక అదే ముఖ్యమైన మనిషి పోయినప్పుడు కొద్దిగా లోటు అవుతుంది కదా. లోటు అవుతుంది. ఇప్పుడు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిండు మంత్రి పనిచేసిండు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం దించిండు. 2004-2009 ఆయన అధికారం రావడానికి కీలక పాత్ర పోషించిండు రాజశేఖర రెడ్డితో ఢిల్లీ నాయకులతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాయకుడు లేకపోవడం బాధనేనా? బాధ లోటు బాబు. ఏదన్నా ఒక మంత్రి ఉంటే మన మనిషి మంత్రి ఉంటే మనకే బలం కదా. అర్గుల్ రాజారాం శిష్యుడిగా అని చెప్తారు. అర్గుల్ రాజారాం అర్గుల్ రాజారాం శిష్యుడు. ఎట్లా అంటే ఆయనకు రాజకీయాలకు ఎప్పుడు పోయిండు? చిన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి శిష్యుడు అందినాం. ఇక అలా చదువుకున్నప్పటి నుంచి తాత మనమల వరస. మీరు మీకు మన్మడ అవుతాడా? మీకు ఎలా ఉంటుండే డీసీ బాగుమడి బాగుమడి ఎట్లా పిలుస్తుండి నువ్వు? ఏ దామన్న అంటుండే కానీ ఏదైనా మాట మీకు వెళ్ళిన మాట ప్రసంగంలో బాబా బామ్మడదా ప్రసంగం తెస్తుండే. అంటే మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉండరు? బాబా అని బాగా పిలుస్తుండేనా ఆప్యాయంగా? మొత్తానికైతే వెలిసే కావాలిస్తుండే. హార్ట్ఫుల్గా మాట్లాడుతుండే మనసు విప్పి మాట్లాడుతుండే. అతని వలన మేము సర్పంచ్ ఆయన నుంచి మా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు బాగా పరిచయం అయినారు. అందరు నన్ను చూసే వల్ల వెళ్ళిపోయి సర్పంచ్ అంటే ఇక అది ప్రత్యేకంగా ఒకటి అదిస్తుంది. ఇక అదే పరిచయంలో కూడా మేము మా వేరే ఊరికి సంబంధించిన కొన్ని పనులు వేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఎంపీగా పనిచేస్తున్నారు. ఇద్దరు కొడుకులు పెద్దోడితో పరిచయం కానీ సంజయ్తో పరిచయమేనా? సంజయ్తో పరిచయం బాగా పడతాను. ఈ పిల్లగాడు అచ్చ నుంచి ఓడతారు ఊళ్ళో పెద్ద పేరున్న పోడారు కానీ. ఇప్పుడు డి శ్రీనివాస్ లేని అయితే బాధగా ఉన్నారు. డి శ్రీనివాస్ లేకపోవడం బాధనే అనిపిస్తుంది. బాధనే మా ఊరికి బలం తక్క ఒక బలం పోయింది. ఊళ్ళో అంటే వేల్పూర్లో మెన్స్ పోలని పరిస్థితి డి శ్రీనివాస ఊరు అంటే చెప్తుంటా మేడం.
ఇది మొత్తంగా చూసుకోవచ్చు. వేల్పూర్ గ్రామానికి సంబంధించిన నేత చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత మా గ్రామానికి ఎన్నో పనులు చేశాడు. అదే కోణంలో కూడా పూర్తిగా మా గ్రామంకి సంబంధించి డి శ్రీనివాస్ గ్రామస్తులు అంటే ఎక్కడ పోయినా మాకు పనులు అయ్యేవి, ఎక్కడైనా సరే పేరు పలుకుబడి మాకు ఉండేది అని ఇక డి శ్రీనివాస్కు భావ వరుస అయ్యే ఈ గ్రామానికి మాజీ సర్పంచ్గా పనిచేశారు పిల్లమరి దామోదర్ రెడ్డి. ఆయన తన మాటల్లో చెప్తున్న డి శ్రీనివాస్ అంటే ఎంతో అభిమానం, ఎక్కడైనా సరే తన దగ్గరికి వెళ్ళాలంటే మా గ్రామస్తుడు సర్పంచ్ వచ్చారు, మా గ్రామస్తుడు మా బావ వచ్చారు అని ఎవరైనా అక్కడ ఉన్నా కానీ రండి లోపలికి రండి అని పిలిచేవాడని ఆప్యాయంగా ఉండేవాడని చెప్తున్నారు. డి శ్రీనివాస్ లేని లోటు ఎంతో ఉంది. ఎందుకంటే ఒక గ్రామానికి సంబంధించిన పెద్ద నేత లేకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఆయన వల్లనే మా గ్రామానికి పసుపు బోర్డు లాంటి పసుపు పరిశోధన కేంద్రం లాంటి స్థలాన్ని సేకరించి అక్కడ పసుపు విత్తనానికి సంబంధించి పరిశోధన కేంద్రం అయితే ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఈ గ్రామంలో పలు కాలనీలు సీసీ రోడ్లు కూడా వాటర్ ట్యాంకులు కూడా ఎన్నో అయ్యాయి. డి శ్రీనివాస్ వల్ల ఎంతో మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అంటే ఎంతో దిగ్బంధిలో ఉన్నాం. దీనివల్ల మేము డి శ్రీనివాస్ లేని లోటు తీరందని గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ పిల్లమారి దామోదర్ రెడ్డి, డి శ్రీనివాస్కు అత్యంతంగా సన్నిహితంగా ఉండే బావ వరుస అయ్యే పిల్లమారి దామోదర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది. ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రిగా పనిచేశారు డి శ్రీనివాస్ స్వగ్రామంలో ఉన్నాం. డి శ్రీనివాస్కు ఈ గ్రామానికి ఉన్న అనుబంధం ఎలా ఉంది, ఈ గ్రామస్తులతో ఎలా ఉండేవాడు అనే అంశానికి సంబంధించి చాలామంది గ్రామస్తులు ఉన్నారు, వారు అన్నారు. చెప్పండి, డి శ్రీనివాస్ మీ చనిపోయిన వార్త తెలియగానే ఈ గ్రామంలో అంతా శోకసంతృప్తి. అసలు డి శ్రీనివాస్కు మీకున్న ఈ గ్రామంలో ఉన్న సంబంధాలు ఏంటి, ఎలా ఉండేవారు మీ గ్రామంలో? చాలా మంచిగా ఉండే, మాకు సీసీ రోడ్లే కానీ మన దేనికైనా కానీ మంచిగా చేసిండు. వేల్పూర్ అభివృద్ధి చేసిండు, సీసీ రోడ్లు తెచ్చిండు, ఒక 6-7 కోట్లు పెట్టి అన్ని అభివృద్ధి బాగా బాగా చేసిండు. అంటే చిన్నప్పుడు డి శ్రీనివాస్ ఏం చేసేవాడికి ఈ గ్రామంలో మీకు పెద్దలు చెప్తుంటారుగా, మంచిగా చేసిండు అంతా, వాళ్ళు కూడా బాగా చేసిండు, మంచిగా చేసినాడు. ఇప్పుడు ఇక్కడికెళ్ళి నిజామాబాద్ బాగా ఎదిగిండు మా ఎయిర్పోర్ట్ నుంచి, పర్వాలేదు బాగా బాగానే చేసిండు మాకు మా గురించి. వేల్పూర్ మంచిగా చేసిండు. మరికొంతమంది ఉన్నారు వారినాడు, చెప్పండి డి శ్రీనివాస్ ఈ గ్రామంలో ఎట్లా ఉంటుండే? ఏ గ్రామంలో చాలా అందరితో మంచిగా ఉంటుంటారు పెద్ద మనుషులు చెప్పాను చెప్పి నమ్మకదు అంతా బాగా తెలియదు. కానీ కాకపోతే సీసీ రోడ్లు కానీ కొన్ని మనకు ఊరి మీద కావాల్సిన భూములు ఒక 20-30 బిగాల భూములు సుఖ కొనిపించిండు, మొత్తం అభివృద్ధులు చేసిండు. ఏదైనా ఈ ఊరి మీద అయిన సొంత ఇల్లు ఇచ్చిండు ప్రేమతోటి ఉంచుకోమని, చాలా అభివృద్ధులు చేసిండు. ఆ ఇల్లు ఏం చేస్తారు ఇప్పుడు? ఆ ఇల్లు అంటే ఆ పైసలు కొన్ని ఇచ్చిండు, ఇల్లు అమ్మేస్తే మనం ఊరు మీదకి ఏమని ఇస్తున్నామంటే అందులోకెళ్ళి కొన్ని డబ్బు సుఖ ఊరి మీద కలుసుకిచ్చిండు. అంటే ఇప్పుడు డి శ్రీనివాస్ ఈ గ్రామానికి అంటే ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాడా లేకపోతే ఎక్కడి నుండి వచ్చారా? ఈ గ్రామంలోనే పుట్టి పెరిగారు. చాలా పెద్ద మనిషి మంచిగా ఎదిగిన దాకా ఈయన ఉన్నాడు, ఎదిగిన తర్వాత రాజకీయాల ద్వారా ఇంత ఇంత సొసైటీ బ్యాంకులో పనిచేస్తున్నా అని చెప్తుంటారు ముందుకు. అది అంత ఐడియా మనకు పెద్ద మనుషులకు. మీరు చెప్పండి మీ గ్రామంకి ఏం పనులు చేశారు డి శ్రీనివాస్? వేల్పూర్కి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్న టైంలో వేల్పూర్కి ఒక 5 కోట్ల 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఇచ్చిండ్రు, మళ్ళీ మినీ వాటర్ ట్యాంక్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ఏంటంటే పసుపు కేంద్రానికి ల్యాండ్ ఇప్పించిండ్రు, చాలా ఒక 15-20 ఎకరాల ల్యాండ్ ఇప్పించారు వేల్పూర్కి. బీసీగా మన ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ల్యాండ్కి ఇది చేయించారు. ఆయన ఇంతకుముందు గతంలో ఏంటంటే వేల్పూర్ వాసే, 10వ తరగతి వరకు వేల్పూర్లో చదువుకున్నారు, తర్వాత ఇక హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ చదువుకున్నారు. ఇక్కడ మన లోకల్ బ్యాంక్లో క్యాషియర్ ఉండేనట, మా పెద్దవాళ్ళు చెప్తుంటారు క్యాషియర్ ఉండే ఇక్కడ. తర్వాత ఎదిగినారు ఈ అర్గుల్ రాజారాం వాళ్ళ ఆధ్వర్యంలో, ఆయన శిష్యుడిగా ఉండి, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన శిష్యుడిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో రాజకీయాల్లో అరంగేటం చేసిర్రు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయినరు, మినిస్టర్గా అయినరు, పీసీసీ అయినరు, ఒక ఢిల్లీ లెవెల్లో పోయినరు అంటే మా వేల్పూర్ గ్రామ నివాసి డి శ్రీనివాస్ గారు ఢిల్లీ లెవెల్లో పోయినారంటే మా వేల్పూర్ గ్రామం ఎంతో హర్షించింది. ఈరోజు ఆయన చనిపోయినంటే మా వేల్పూర్ గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయినాము, చాలా బాధ అనిపిస్తుంది. ఆయన మా కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా మా వేల్పూర్ గ్రామానికి ఉండడం మాకు అదృష్టంగా భావించినాము. ఈరోజు పొద్దున్న ఇవ్వగానే వార్తలు వినవగానే ఆయన చనిపోయిన తెలియగానే చాలా బాధ అనిపించింది. మా వేల్పూర్ మండల కాంగ్రెస్ తరఫున ఆయనకి సంతాపం తెలుపుతున్నాము.
అంటే డి శ్రీనివాసు మీ గ్రామస్తులు అని తెలిసి ఢిల్లీ వరకు కూడా వెళ్ళాడు, ఆయన చనిపోయిన వార్త తెలుసుకున్న తర్వాత ఆయన మీ గ్రామానికి ఏమేమి పనులు చేశారని మీకు గుర్తున్నాయా? చాలా గుర్తున్నాయండి మాకు. ఎందుకంటే అభివృద్ధి చేసిన ఎందుకు మర్చిపోతాం మేము? ఆయన చాలా అభివృద్ధి చేసిండ్రు. ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు మన వేపూర్ వ్యాసే గారు ఎంపీ అరవింద్ అని ఎంపీగా ఉన్నారు. ఆయన కొడుకు ఇంతకుముందు నిజామాబాద్ మేయర్గా పనిచేసారు సంజయ్ గారు. అదే మీరు చెప్పండి, డి శ్రీనివాసు ఎప్పుడైనా చూసారా మీరు? చూసినాం. ఎట్లా ఉంటుండే? బాగుంటుండే. అంటే మీకు ఎప్పుడైనా కలిసి పలకరించండా? అత్త తల్ల పోతుంది వచ్చినప్పుడు. ఎప్పుడైనా మాట్లాడినా? ఇక్కడ మాట్లాడినాం స్కూల్. ఏం చెప్తుండే అప్పుడు మీతో? ఎలా ఉంటుండే? బాగుంటుంది. ఇక ఇంతే మా అంతగానం మేము ఎక్కువ మాట్లాడబోతుండే. కానీ పెద్ద లీడర్ కదా, కొంచెం దగ్గర రావడానికి ఇబ్బంది. మంచిగా మాట్లాడుతున్నాడు? అవును మంచిగా మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, డి శ్రీనివాసు మీకు మీ గ్రామానికి ఉన్న అనుబంధం ఏంటి? డి శ్రీనివాసు గారు స్థానిక వేల్పూర్ గ్రామంలో జన్మించి ఇక్కడనే విద్యాభ్యాసం చేసి స్థానిక కోఆపరేట్ బ్యాంకులో క్యాషియర్గా వర్క్ చేస్తూ ఇందాక చెప్పినట్టు అర్బుల్ రాజారాము గారి దగ్గర శిష్యర్కం చేస్తూ రాజకీయాల్లో ప్రవేశం చేశాను. వారు ఇంత ఇంతయి వటూరు ఇంతయి అన్నట్టు జిల్లా రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి, దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతోపాటు వేల్పూర్ మండలానికి సంబంధించి తను వేల్పూర్ ముద్దు బిడ్డగా తనకు ఇక్కడ మన గ్రామానికి ఇదే ఆపద వచ్చినప్పుడు అన్నాన్ని వెళ్తే మేమున్నామంటూ మాకు ఎటువంటి సహాయ సహకారాలను అందించడం జరిగినది. దానికి ఉదాహరణగా పసుపు పరిశోధన కేంద్రం కానీ, వేల్పూర్ గ్రామంలో సీసీ రోడ్స్ కానీ, లిఫ్ట్ నవాబ్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రకరకాల కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక గ్రామానికి నేనున్నానంటూ ఖచ్చితంగా భరోసా ఇవ్వడం జరిగినది. అంటే ఇప్పుడు చనిపోయాడు డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున 3:30 చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు మనకు తెలిపిన నేపథ్యంలో మీడియాలో అంతా వస్తుంది, వార్తలు వచ్చినాయి. దానివల్ల మీ గ్రామంలో చనిపోయిన వార్త తెలిసి ఎలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి? ఆయనకు ఉన్న అనుభవం, అంటే ఆయనకున్న అనుభవంతో మీ గ్రామాన్ని తీర్చిదిద్దారు, ఆయనకు మీకున్న అనుభవం ఏంటి ఈ గ్రామానికి? మేము గ్రామవాసిగానే అనుబంధం ఏమవుతుందంటే, డి శ్రీనివాస్ గారు పరమపదించారని ఉదయం తెలియగానే మా కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా మేము మా గ్రామంలో అందరూ భావిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని రాజకీయాలు సంపాదించుకుంటున్న నాయకుడు మన వద్ద లేడు అనే ఉద్దేశం కొద్దీ అందరూ రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించడం జరిగినది. వారు లేని లోటు మా వేల్పూర్ గ్రామంలో తీర్చలేనిది. మీరు చెప్పండి, డి శ్రీనివాస్ మీ దగ్గర ఉండి ఎప్పుడైనా చూసారా? దగ్గరుండి చూసాము. మా వేల్పూర్ గ్రామానికి ముద్దు బిడ్డ. అంటే ఇలాంటి ఈ పల్లెటూరు గ్రామంలో వాళ్ళు ఇక్కడ జన్మించడము మా అదృష్టము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి జిల్లా లేవల్కి వెళ్ళారు, జిల్లా లేవల్ నుంచి రాష్ట్ర లేవల్కి వెళ్ళారు, రాష్ట్రం నుంచి దేశం లేవల్కి వెళ్ళారు. అక్కడ ఇందిరాగాంధీ గారి ఒక వాళ్ళ గుర్తింపు కూడా పొందాడు. అంటే దానికి మేము చాలా గర్వించాము. మాకు ఈ గ్రామానికి ఎంతో మేలు చేశాడు. ఎట్లంటే రాష్ట్రంలో ఒకే పరి ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్డు శాంక్షన్ చేసిందంటే దాన్ని మేము ఎప్పుడూ ఆయనకు రుణపడే ఉంటాము. అంటే ఇలాంటి పని ఎక్కడ జరగలేదని అప్పట్లో ఆ రోడ్లు వేసినప్పుడు కూడా చాలామంది చాలా గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఎంతో ఆనందపడ్డారు. దానికి మేము కూడా సంతోషించాము. మా అంటే ఇలాంటి ముద్దు బిడ్డ మా గ్రామానికి సేవ చేయడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇలా చేస్తే ఎప్పటికీ మా చిరకాలం మాకు యాది ఉండిపోయే చేసిన పనులు ఇవ్వని మేము ఆయనకు ఆయన ఈ వార్త వినవడంగానే మేము చాలా చింతించాము. మా గ్రామానికి చేసిన సేవ చాలా చేశాడు. ఆయనకు మేము ఎప్పుడు రుణపడే ఉంటాము. మాకు ఆయన దూరం అయిన దానికి మేము ఎంతో బాధపడుతున్నాము. ఈ వార్త విన్న తర్వాత మా గ్రామంలో ప్రతి వ్యక్తి కానీ ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగానే చాలామంది ఆయనకు అభిమానంతో బాధపడుతున్నాము అని నేను తెలియజేస్తున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, వేల్పూర్ వాసిగా ఉండి తన 10వ తరగతి వరకు వేల్పూర్ గ్రామంలోనే చదువుకున్నాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నాడు. చిన్నతనం నుండే రాజకీయం అబ్బింది ఆయనకి. రాజకీయం అబ్బి అర్గుల్ రాజారాం శిష్యుడిగా రాజకీయాల్లో తిరుగుతూ ఆ 10వ తరగతి తర్వాత ఈ గ్రామంలో సహకార బ్యాంకులో పనిచేశారు. తదనంతరం 10వ తరగతి హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో చదువుకున్న నేపథ్యంలో ఆయన అర్గుల్ రాజారాం శిష్యుడిగా వెంట ఉంటూ రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత నిజామాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత కాలంలో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీగా వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఇద్దరి మధ్య సన్నిహితంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డి శ్రీనివాస్ లేని లోటు మా గ్రామంలో తీర్చలేని, మా గ్రామానికి ఎంతో అభివృద్ధి పనులు చేశాడు. మా గ్రామానికి మొట్టమొదటిగా సీసీ రోడ్లతో పాటు గ్రామంలో బీసీ కాలనీ ఏర్పాటు కావడానికి సంబంధించి
భూమిని కూడా సేకరించి ఇచ్చారు. దానివల్ల మేము ఎంతో రుణపడి ఉన్నాం గ్రామస్తులం. దాంతోపాటు ఏదైతే ఈ ప్రాంతానికి ముఖ్యంగా రైతాంగం ఉంటుంది, పసుపు పంట పండించే రైతులు ఉంటారు. ఈ మా ప్రాంతంలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా భూమి ఏర్పాటు చేసి అక్కడ పసుపు పరిశోధన కేంద్రం, పసుపు విత్తన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా డి శ్రీనివాస్ ముఖ్య పాత్ర పోషించారు. అదే కోణంలో మా ప్రాంతంలో ఏదైతే నవాబ్ లిఫ్ట్ ఉంది, నవాబ్ లిఫ్ట్కు పూర్తిగా సహాయ సహకారాలు అందించి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మా గ్రామానికి ఎంతో సేవలు చేశారని చెప్పి చెప్తున్నారు గ్రామస్తులు. ఏదేమైనప్పటికీ ఇంతింతాయి వటుడింతాయి అనే కోణంగా ఎదుగుతూ వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరొందారు. డి శ్రీనివాస్ లేని లోటు మా గ్రామానికి తీరని లోటు అని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇది ఇక పరిస్థితి. ఇది డి శ్రీనివాస్ స్వగ్రామం. మంత్రిగా అదేవిధంగా ఎన్ఎస్యుఐగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ప్రస్థానం జరిగింది. ఆ గ్రామంలో ఆయన ఇల్లునైతే చూసాం మనం. ఆయన ఆ ఇంట్లోనే ఉండి 10వ తరగతి వరకు ఈ గ్రామంలోనే చదువుకున్నాడు. ఇక్కడ నుండే సహకార బ్యాంకులో పనిచేశాడు. దాని తర్వాత రాజకీయ ప్రస్థానం అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా పేరొందాడు. అర్గుల్ రాజారాంతో పాటు ఎన్ఎస్యుఐలో పనిచేస్తూ సీనియర్ నేతగా ఎదిగారు. దాంతోపాటు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ 89లో ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కీలక అంశాలపైన చర్చించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి డి శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించాడని చెప్పారు. దాంతోపాటు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక భూమిక. పి శ్రీనివాస్ మృతితో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. దాంతోపాటు డి శ్రీనివాస్కు అత్యంత సన్నిహితంగా ఉన్న పిల్లమరి దామోదర్ మాజీ సర్పంచ్గా పనిచేశారు, బావ బామ్మర్దులుగా పిలుచుకుంటామని చెప్పి పిల్లమరి దామోదర్ కూడా డి శ్రీనివాస్కు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. గ్రామస్తులు మాత్రం పూర్తిగా ఈ డి శ్రీనివాస్ మా గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు ఆయన వల్లనే అయ్యింది. మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. అప్పుడు డి శ్రీనివాస్ గ్రామం అంటేనే రాష్ట్రంలో ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచిన గ్రామంగా అభివృద్ధి చెందింది. దాంతోపాటు పశు పరిశోధన కేంద్రంతో పాటు మిగతా అంశాలు ఈ గ్రామానికి ఎన్నో తీసుకొచ్చిన ఘనత డి శ్రీనివాస్ అని చెప్పి గ్రామస్తులు ఆయన లేని లోటు మాకు తీరని లోటుగా భావించిందని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆయన లేకపోవడం మాకు బాధ కలుగుతుంది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్న సంబంధాలు ఉన్న వ్యక్తులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పచ్చు. ఈ గ్రామం నుండే డి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా కీలక అంశాలు ఆయన చర్చించడంలో ప్రధాన పాత్ర పోషించారు. దాంతోపాటు డి శ్రీనివాస్ 2 సపర్యాలు పిసిసిగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, అది దేశంలో కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన ఘనత డి శ్రీనివాస్దే. ఆయన లేని లోటు తీరనిదని చెప్పి డి శ్రీనివాస్ చనిపోవడం మా గ్రామానికి బాధాకరమని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.